Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. వాలంటీలపై జనసేనాని పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యల వ్యవహారం న్యాయస్థానం మెట్లెక్కింది. పవన్ వ్యాఖ్యలతో వాలంటీర్ల పరుకు నష్టం కలిగిందని, న్యాయం చేయాలని మహిళా వాలంటీర్ న్యాయ పోరాటానికి దిగడం విశేషం. ఈ మేరకు విజయవాడ సివిల్ కోర్టులో పవన్ కళ్యాణ్పై పరోనష్టం పిటిషన్ దాఖలైంది. పిటిషన్ విచారణ నిమిత్తం కోర్టు స్వీకరించినట్టు వాలంటీర్ తరఫు న్యాయవాదులు తెలిపారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ నోరు చాడడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. పవన్ అనుచిత వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని అధికార వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వాలంటీర్లకు అండగా నిలుస్తూ పవన్ పై న్యాయ పోరాటానికి ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలో పవన్ పై పరోనష్టం కేసు ఎన్నికల ముంగిట కీలక పరిణామంగా చెప్పొచ్చు. మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టుగా తమపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అవి తమను మానసికంగా కుంగివేశాయని, న్యాయం చేయాలని పిటిషన్లో వాలంటీర్ కోరారు. వాలంటీర్ తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్కు కోర్టు నోటీసులు పంపుతుందన్నారు. పవన్ కళ్యాణ్ కోర్టుకు రావాల్సి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. పవన్ ఆరోపిస్తున్నట్టు మహిళల అక్రమ రవాణాకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాల్సి ఉంటుందన్నారు. పవన్ వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర దాగుతుందని న్యాయవాదులు అన్నారు. వాలంటీర్లలో 60% మంది మహిళలే ఉన్నారని వారు చెప్పుకొచ్చారు. పవన్ పై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తిని కోరినట్టు వాలంటీర్ తరఫు న్యాయవాదులు వెల్లడించారు. వాలంటీర్లపై తన అనుచిత వ్యాఖ్యలను పవన్ ఎలా సమర్థించుకుంటారో చూడాలి. కోర్టుకు ఆయన సమర్పించే వివరాలు ఉత్కంఠ రేపుతున్నాయి. కేవలం రాజకీయ ఆకస్తో ఆధారం లేకుండానే నోటికొచ్చినట్లు మాట్లాడారా, లేక కేంద్ర నిఘా వర్గాలు ఆయనకి ఏమైనా ఇచ్చాయా అనేది చర్చనీయాంశమైంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ యాప్. ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.